సార్ నా పేరు రమేష్ రావు అండి, మాది కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే నేను ఒక కడపలో పనిచేసేవాడిని కొన్నాళ్ళు. ఆ కొండంగా లైట్గా మా బాబుకి ఆస్మా లాగా ఎలర్జీలాగా వచ్చేది. అయితే మాకు అర్థం కాక వేరే చిన్న డాక్టర్లు చెప్పాము. అయితే వాళ్ళు అన్నారు మెడిసిన్ వాడిండే పాల ఉపశమనం లాగా ఉంది అన్నారు. అయితే అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చాము జాబ్ పర్పస్ మీద. వచ్చిన తర్వాత అక్కడ చిన్న చిన్న హాస్పిటల్కి తిరిగి ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి లేదు 10 డేస్ చూసారు. కానీ మినిమం ఒక టైం అన్న వీక్లీ 1-2 టైమ్స్ మేము హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళి వెళ్ళటం చూడటం రావటం జరిగేదండి. దాని కంటిన్యూ చేసుకున్నాక ఒక రోజుని మా బ్రదర్ మా పెద్దమ్మ గారు అబ్బాయి పేపర్ న్యూస్ పేపర్ చూసి ఈనాడు పేపర్ శ్వాస హాస్పిటల్ దాన్ని హిమాయత్ నగర్లో ఉండి విష్ణునరావు గారు ఉన్నారు అని మన సీవియర్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక్కసారి అక్కడికి ట్రై చేయండి అన్నారు. అందులో ఆయన ద్వారా వాళ్ళ మదర్కి పెళ్లి కూతురులాగా వస్తుంది వాడారు. అది చూసి నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పిల్లోడిని పిల్లోడితో బాధపడ్డాను. వాళ్ళ మదర్ని చూపించుకున్న తర్వాత వాళ్ళ మదర్కి ఎలా ఉంది? వాళ్ళ మదర్కి చాలా బాగుందండి, తగ్గింది. చూసిన తర్వాత మా పెద్దమగారు కాబట్టి తగ్గింది. కానీ ఆవిడ పెద్ద ఏంటి నా బాబుకి చిన్నపిల్లాడు ఉంది చూద్దాము. ఓకే, నా దగ్గర ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ బాబుతో ఇబ్బంది పడ్డాను. ఓకే, ఆ ఇబ్బందిని గురించి బయటపడాలంటే ఎలా ఏం చేయాలని చెప్పి చూస్తుండగా ఇది చెప్పిన తర్వాత ఒకసారి 1 టైం వచ్చి చూద్దామని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసిన తర్వాత ఆ చూసి మీకు కొంచెం లేట్ అయింది కానీ కరెక్ట్ టైం తీసుకొచ్చారు, బ్లాక్ బ్లాక్ అయింది. అవన్నీ ఇచ్చుకుంటాక నేను మన మెడిసిన్ వాడతాను బాబు మీరు కంటిన్యూకి ఎలా వాడిన అన్నారు. అన్న తర్వాత మీరు 4 మంత్స్ వచ్చారు, 4 మంత్స్కి సార్ అన్నారు 4 మంత్స్ వాడండి మళ్ళీ రండి అన్నారు. అలా నేను ఆల్మోస్ట్ నేను 4 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాను. సార్ గారికి వచ్చిన 4 మంత్స్ తర్వాత నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది. ఆ ఫోర్ మంత్స్ ఇప్పటికీ 4 ఇయర్స్ నుంచి వాడుతుండగా అప్పటికి బయటికి పిల్లాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, డాక్టర్ చెప్పినట్టు వాడాలి వాడుతున్నాను. నా పిల్లాడి కూడా వాడిని వాడు చేసి చెప్పినాండి, సార్ ఎలా చెప్తారో అలాగే వింటున్నాడు, ఇప్పటికీ బాగుందండి, నాకు చాలా సూపర్గా ఉంది. ఈ రోజుకి హాస్పిటల్ అక్కడి నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అందించారు నాకు. ఇప్పుడు నారాయణ కూడా షిఫ్ట్ అయింది, నారాయణ కూడా షిఫ్ట్ అయిందండి హిమాయత్నగర్ నుంచి. ఇప్పుడు మీ బాబుకి ఇంతకుముందు బాగా అడ్మిట్ చేసేవారు లేకపోతే హాస్పిటల్ వారానికి ఒకసారి తీసుకెళ్లేవారు కదా, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా అవసరం పడిందా? అలాంటి అడ్మిట్ అయ్యే అవకాశం ఎప్పుడు పడలేదు, ఇంతవరకు పడలేదు. ఇప్పటికి నా బాబుకి ఇక్కడ రావడం వల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పటికీ ఉంది ఇంకా ఉంటుంది. నాకు చాలా ఇక్కడ రావాలంటే వాళ్ళకి 4 మంత్స్కి ఒకసారి వస్తుంది తప్ప మళ్ళీ ఎప్పుడు రాను నేను. ఎప్పుడు రాము? ఓకే, ఇప్పుడు ఇంతవరకు అవకాశం పడలేదండి నాకు. అంతేలేండి. ఓకే, మధ్యలో కూడా ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గర అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన ఆయాసం వల్ల అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండాలి. ఇప్పటివరకు ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎలా చూపించాలని అవకాశం రాలేదండి నాకు. ఓకే, చిన్న చిన్న జ్వరం వస్తే ఎలాటం చూపించుకోవడం మెడిసిన్ వాడటం 2-3 డేస్ అంతే తప్ప ఈ ఆయాసం వల్ల ఈ ఆస్మా వల్ల బాబు వేరే హాస్పిటల్ ఎక్కడ చూపించింది లేదండి. ఓకే, ఎండింగ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు నాకైతే హ్యాపీగా ఉందండి నాకు. మా అబ్బాయి అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు. మెడిసిన్ వాడటం వల్ల బాబుకి ఇలాంటి ఎఫెక్ట్ వేరే చోటుకి వెళ్ళాల్సిన అవకాశం నాకు రాలేదండి, చాలా సూపర్గా ఉందండి. నేను కానీ నా గురించి అడిగారు, నన్ను చెప్పాను, చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారంట, తర్వాత కాల్ చేసి చెప్పారు నాకు చాలా బాగుందండి చూపిస్తాం అన్నారు. రీసెంట్గా మా మేనమ్మ గారు అబ్బాయి కూడా బాబుని చూపించాలి అంటున్నాడు, చాలా చూపించాలి. నాకు చాలా సాటిస్ఫాక్షన్ సార్ దగ్గర రావడం వల్ల. ఓకే, ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే ఆ రోజు ఈ రోజు ఈ హాస్పిటల్ రావడం వల్ల. మిమ్మల్ని చూసింది విష్ణురావు గారే కదా? నన్ను చూసింది విష్ణురావు గారు అండి. ఓకే, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.